ఇక మునుగోడు ఉప ఎన్నికతో తెలంగాణలో మార్పు రాబోతోంది అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాటలు మూటలతో గెలవలేరని ధర్మమే గెలుస్తుందని చెప్పారు కుటుంబ పాలనకు వ్యతిరేకంగా చాలా మంది బీజేపీలోకి వస్తారంటున్న కిషన్ రెడ్డితో మా ప్రతినిధి రవి ఫేస్ టు ఫేస్ बीजेपी अभ्यर्थि కోమటిరెడ్డి राजगोपाल रेड्डी गेल को मदद केन्द्र मंत्री किशन रेड्डी चौटपोल प्रचार निर्वहित मन तो माला किशन रेड्डी सर चपंडी मुख्य मुनगोडु उप एन कोट तो कांट्राक्ट पड़े राजगोपाल रेड्डी इप्कना निजर्गा केटाईस्ते ताम एन कौन निवे टीआरएस सवाल विस राजगोपाल रेड्डी चाल मंचोड़ नीति निजाइत उ आये वैचने आदा में मैं प्रजक पंचता అని ఎందుకు చెప్తారు వాళ్ళలాగా వాళ్ళైతే ప్రజల డబ్బు దోచుకున్నారో అందరూ అట్లే అనుకుంటారు వాళ్ళు కాబట్టి మేము టిఆర్ఎస్ పార్టీకి జవాబులు చెప్పదలుచుకోలేదు మేము మునుగోడు ప్రజలకు జవాబు చెప్పుకుంటాం చెప్పండి కేటిఆర్ గారి దత్తత తీసుకుంటాను మూడేళ్ళ కోసారి వచ్చి టిఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే అభివృద్ధి చేస్తానని చూస్తాను ఈ కామెంట్ అనేక ఎన్నికల్లో ఆయన ఇప్పటికే చాలా దత్తత తీసుకున్నాడు హుజరాబాద్కి వచ్చి దత్తత తీసుకుంటాడు దుబ్బాకలో దత్తత తీసుకున్నాడు లేకపోతే కొడంగల్లో దత్తత తీసుకున్నాడు సిరిసిల్లను దత్తత తీసుకున్నాడు హైదరాబాద్ డివిజన్లో అలా ముఖ్యమంత్రి గారితో సహా అనేక మంది దత్తత తీసుకున్నారు ఎన్నికల తర్వాత ఎవరు తిరిగి చూడరు వాళ్ళు దత్తత తీసుకోవాల్సింది ఇప్పుడు మునుగోడు కాదు ఫామ్ హౌస్కు మాత్రమే దత్తత తీసుకొని పనిచేయాలి రానున్న రోజులు చెప్పండి గతంలో మునుగోడు ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్ కూడా రానట్టున్న పరిస్థితి ఈ ఎన్నికల్లో కూడా అదే పరిస్థితి ఉంటుందని చెప్పేసి కూడా కామెంట్ చేస్తున్నారు లేకపోతే బీజేపీ గెలుస్తున్నారు అని చెప్తారు అనుకుంటున్నావు నువ్వు ప్రజలు చెప్పాలి గానీ టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ బీజేపీ గెలుస్తారని అలా ఎందుకు చెప్తారు కాబట్టి వాళ్ళ మాటలకు నేను ఎందుకు జవాబు చెప్పాలి వాళ్ళు బీజేపీ చాలా మంచిది బీజేపీ గెలుస్తుంది బీజేపీ తెలంగాణలో వస్తుంది అని వాళ్ళు ఎందుకు చెప్తారు వాళ్ళు చెప్పరు కదా కాబట్టి వాళ్ళ మాటలు నన్ను ఎందుకు అడుగుతున్నారు చెప్పండి ఇప్పటికే టిఆర్ఎస్ సంబంధించిన మాజీ ఎంపీ కూడా పార్టీలో వస్తున్నటువంటి ప్రచారం జరుగుతోంది ఇంకెవరైనా వచ్చే అవకాశం ఉందా అది నిరంతరమైనటువంటి ప్రక్రియ చేరాల్సినటువంటి అవసరం ఉంది చేరాలి ఈ కుటుంబ పాలన వ్యతిరేకంగా ఎవరెవరైతే ఆలోచన చేస్తున్నారో ఎవరైతే కుటుంబ పాలన పోవాలనుకుంటున్నారో చాలా మంది ఈ రోజు దానికి వ్యతిరేకంగా స్పందించేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ మునుగోడు ఎన్నికల్లో స్పష్టంగా తీర్పు ప్రజల తీర్పు వస్తది కుటుంబ పాలన వ్యతిరేకంగా తెలంగాణలో స్పష్టమైనటువంటి మార్పు రాబోతుంది దానికి సంకేతంగా మునుగోడు ప్రజలు చాలా చైతన్యం ప్రజలు ఆ రోజు నిజాం వ్యతిరేకంగా పోరాటం చేయడంలో నల్గొండ జిల్లా ప్రజలు వ్యతిరేకంగా చాలా ముందున్నారు ఈ రోజు మరో నిజాంగా కుటుంబ పాలన నిజాం ఎరకనైతే కుటుంబ పాలన వంశపారంపర్యపాలన తెచ్చాడో కేసీఆర్ కూడా అదే పాలన తేవాలనుకున్నాడు దీని వ్యతిరేకంగా కూడా నల్గొండ జిల్లా ప్రజలు చాలా ముందుంటారు స్పష్టంగా మార్పు తెలంగాణలో వస్తుంది ఈ కుటుంబ పాలన పోతుంది ఇక్కడ ధర్మం న్యాయం గెలుస్తుంది మాటలు మూటలతో గెలవలేరు వీళ్ళు మాటలు మూటలు రెండు పెట్టుకొని ఈరోజు ఊరూరుకు మందు బాటలు చికెన్లు బిర్యానీలు డబ్బు సంచులతో లారీల ట్రక్కులతో ఈరోజు దిగుతూ ఉన్నారు మంత్రులంతా దిగుతూ ఉన్నారు క్యాంపులు పెట్టారు కానీ నల్గొండ ప్రజలు చాలా చైతన్య ప్రజలు వీళ్ళు ఇచ్చేటువంటి డబ్బు ఏది కూడా వాళ్ళ చెంటోడి సంపాదించింది కాదు ఇది ప్రజల డబ్బు ప్రజలకు అందుతుంది తప్ప ఇలా ఓట్ల కోసం ఇస్తున్నాం అనుకుంటే పొరపాటు ఓటు వేసే పరిస్థితి లేదు చివరిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఒక అడబిడ్డను ఓడగొట్టేందుకు ఇంతమంది సైన్యం ఇక్కడ తిరుగుతుందని రేవంత్ రెడ్డి కూడా కామెంట్ చేస్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే ఎంత మంచిది ఈరోజు ఒక్క ఓటు కాంగ్రెస్కి వేసినా అది టీఆర్ఎస్కి వేసినట్టే కాబట్టి ఈరోజు మనం గతంలో 12 మంది ఎమ్మెల్యేలు ఈ తెలంగాణలో గెలిపిస్తే కాంగ్రెస్లో వాళ్ళందరూ పార్టీ ఫిరాయించి టీఆర్ఎస్లో చేరారు కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగేటువంటి నైతిక హక్కు తెలంగాణ లేదు కేసీఆర్ నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి నైతిక హక్కు కూడా లేదు ఎందుకంటే టీఆర్ఎస్ వ్యతిరేకంగా మీకు ఓట్లేసి గత శాసనసభలో గెలిపిస్తే 12 మంది పోయి కాంగ్రెస్ టీఆర్ఎస్లో చేరి ఈరోజు మాకేదో అనేక రకాల కథలు చెప్పేటువంటి పరిస్థితి కాంగ్రెస్కి అవసరం లేదు మేము ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు దేశంలోనే కాంగ్రెస్ పార్టీ కనుమరుగైతుంటే ఇక తెలంగాణలో ఎక్కడ ఉంటుంది చెప్పండి మొత్తంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అది టీఆర్ఎస్కే వేసినట్టే అయితే దేశంలోనూ కాంగ్రెస్ పార్టీ కూడా కనుమరుగవుతుందని మునుగోడు ఉప ఎన్నికల ద్వారా ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తున్నారు వీడియో తెలుస్తూ మహేష్ తో రవికుమార్ ఏబిఎన్ అందరూ చోటు